హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అలెగ్జాండర్తో ప్రపంచాన్ని కాదు నిన్ను నువ్వు గెలవమన్నాడు దండామిస్. విజయం ఎవరికైనా ఆనందాన్నిస్తుంది, తనను తాను గెలిచిన వారికి ఆనందం శాశ్వతమవుతుంది. అంతటి విజయాన్ని, ఆత్మానందాన్ని సొంతం చేసేది జగన్మాత. విజయం కోసం ఆదిశక్తిని కొలవాల్సిన రోజు విజయదశమి. అది రేపే కదండి. మరి ఆ విజయదశమి రోజు నేను చేసే ఈ స్వీటును చూడండి. ఈ స్వీట్ ప్రిపరేషన్ అంతా కూడా డీటెయిల్డ్గా చెప్తాను. ఇదిగో నోరూరించే రవ్వ లడ్డు తయారీ మీకోసం. లడ్డు తయారీతో పాటు మనం అమ్మవారి విశేషాలను కూడా మాట్లాడుకుందాం. మాట్లాడుకోవడానికి అమ్మవారివి బోలెడన్ని విశేషాలు ఉన్నాయండి. ముందుగా వీటిని చూడండి. ఇదిగో ఇవన్నీ కూడా రవ్వ లడ్డు తయారీకి కావలసిన పదార్థాలు. వరుసగా ఒక్కొక్కటి చెప్తాను, జాగ్రత్తగా వినండి. 2.5 గ్లాసుల బొంబాయి రవ్వ, అలాగే 2.5 గ్లాసుల పంచదార. కాకపోతే చక్కెర తక్కువగా ఇష్టపడేవాళ్ళు 2 గ్లాసులు వేసుకుంటే సరిపోతుంది. ఇక 3/4 లేదా 1 గ్లాస్ కొబ్బరి పొడి, సరిపడా నెయ్యి, కావలసినన్ని జీడిపప్పులు, 4-5 ఎలాచీలు. సో ఇవన్నీ రెడీగా ఉంచేసుకున్నారు కదా. ఇక ఆలస్యం ఎందుకు, చాలా డీటెయిల్డ్గా చెప్తాను. ఇది కొత్తగా నేర్చుకునే వాళ్ళకు కూడా బాగా అర్థమయ్యేటట్టు ఉంటుంది. ఇంకా ఆలస్యం ఎందుకు, పదండి వెళ్ళిపోదాం. ఇదిగో చూస్తున్నారు కదా. ముందుగా ఏం చేస్తారంటే కాస్త స్టవ్ను వెలిగించుకొని బాండీ పెట్టేసుకోండి. ఈ బాండీలో ఇందాక చెప్పాను కదా బొంబాయి రవ్వ, ఆ బొంబాయి రవ్వ వేసేసి ఒక 3-4 స్పూన్స్ నెయ్యి వేసేయండి. నెయ్యి వేసేసి చక్కగా చిన్న మంటలో దోరగా, అంటే కొంచెం బాగా మంచిగా ఆ పచ్చివాసన అంతా పోవాలి, చక్కగా దాన్ని వేయించుకోవాలన్నమాట. అది వేగుతూ ఉంది కదా. ఈ లోపల కొన్ని విషయాలు చెప్పుకుందాం. 9 రోజుల పాటు 9 రూపాల్లో జగన్మాతను పూజించాలి. నవరాత్రి వ్రతాన్ని పూర్తి చేసిన తరువాత 10వ రోజు ఆమెను అపరాజితాదేవిగా కొలవాలని కూడా నిర్దేశించారు. అపరాజిత అంటే పరాజయం లేనిది అని అర్థం. సర్వకాల సర్వావస్థల్లో విజయాన్ని అందిస్తుంది ఈమె. ఇదిగో నెమ్మదిగా దగ్గరగా వచ్చేసిందండి. ఇక మనం కాసేపు ఆగి ఆఫ్ చేసేద్దాము. ఇంకా కొంచెం టైం ఉన్నట్టుంది. ఈ లోపల ఇంకో విషయం మాట్లాడతాను. సృష్టి క్రమంలో భాగంగా బ్రహ్మ అగ్నిని కూడా సృష్టించాడు. వెంటనే అగ్ని విజృంభించి తన ప్రతాపాన్ని చూపించడం మొదలుపెట్టింది. దీంతో విధాత అగ్నిని శమింపజేసేందుకు పచ్చని జమ్మి చెట్టును కూడా సృష్టించాడట. మనం ఈ మాటలు చెప్పుకునే లోపల ఇదంతా చక్కగా వేడైపోయిందండి. కావలసినంత ఇక దీన్ని తీసి పక్కన పెట్టేద్దాము. నెక్స్ట్ ఏం చేయాలో చూద్దాము. ఇదిగో మళ్ళా స్టవ్ వెలిగించుకోండి, వేరే బాండీ పెట్టుకోండి. కొద్దిగా ఒక 3-4 స్పూన్ల నెయ్యి వేయండి. ఎందుకంటారా, ఇంకా జడిపప్పులు, తర్వాత కొబ్బరి పొడి ఇవన్నీ వేయించాలి కదా. ఇదిగో ముందుగా ఫస్ట్ ఏం చేస్తారంటే జీడిపప్పులు వేసి వాటిని చక్కగా దోరగా వేయించేయండి. ఇవి వేగే లోపల ఇంకొన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఇందాక జమ్మి చెట్టును సృష్టించాడని చెప్పాను కదా, దాని కొమ్మలతో అగ్నిని ఆపాడని పురాణ కథ. ఇలా శమివృక్షం పూజనీయమైంది. శమివృక్షాన్ని సాక్షాత్తు అపరాజితాదేవి రూపమని కూడా కొందరు చెబుతారు. విజయదశమి నాటి సాయంత్రం గ్రామ పొలిమేరలకు ఆవలనున్న జమ్మి చెట్టుకు పూజలు కూడా చేస్తారు. ఇప్పుడు మన జీడిపప్పు అంతా కూడా చక్కగా వేగిందండి. వీటిని అన్నిటినీ తీసి ఒక కప్పులో మార్చేద్దాం. ఓకే, రైట్ అండి, బాగుంది. ఇప్పుడు ఇక మార్చేద్దాము. స్టవ్ ఆఫ్ చేసుకోండి ఫస్ట్. ఇవన్నీ కూడా దాంట్లోకి మార్చేయండి. ఇక దీని గురించి ఇంకొక పురాణ గాథ కూడా ఉంది. ద్వాపర యుగంలో పాండవులు అరణ్య అజ్ఞాతవాసాలను ముగించుకొని వస్తున్న సమయంలో వారికి పాలపిట్ట దర్శనమిచ్చిందట. ఇదిగో ఇప్పుడు చూశారు కదా, ఈ లోపల నేను కొబ్బరి పొడి వేశానండి ఆ మిగిలిన నెయ్యిలోనే. ఆ కొబ్బరి పొడి కూడా బాగా మంచి, అంటే లేత గోధుమ వర్ణం వచ్చేంతవరకు వేయించుకోవాలన్నమాట. ఇక ఇందాకేం చెప్పాను, పాలపిట్ట దర్శనమిచ్చిందని చెప్పాను కదా. అప్పటి నుంచి
వారికన్ని విజయాలే లభించాయని చెబుతారు. అప్పటి నుంచి విజయదశమి నాడు ఆ పక్షి దర్శనం శుభ సూచకంగా భావిస్తారు. దసరా రోజు అందరూ తమ పనిముట్లను శుభ్రపరిచి పూజిస్తారు. విజయదశమి ముందు రోజు అంటే మహార్నవమి నాడు ఆయుధ పూజ చేసే సాంప్రదాయం కొన్ని చోట్ల ఉంది. ఇదిగోనండి, ఈ లోపలే మన కొబ్బరి పొడి చక్కగా దోరగా వేగిపోయింది. దాన్నంతా కూడా వేరే కప్పులో తీసి పెట్టేసుకోండి. ఓకేనా? ఇప్పుడు మనం జీడిపప్పు వేయించేసాము, కొబ్బరి పొడి వేయించేసుకున్నాము, రవ్వను కూడా వేయించేసాము. ఇవన్నీ కూడా పక్కన పెట్టేసుకోండి. ఒక్కసారి మనం వేయించిన వాటినన్నింటినీ కూడా చూద్దాం. ఇదిగో వేగిపోయిన రవ్వ, కొబ్బరి పొడి, వేగిన జీడిపప్పు, కొట్టి పెట్టుకున్నటువంటి ఎలాచి పౌడర్. ఇప్పుడు మనం అన్నింటినీ కూడా ఒకసారి ఇలా ఒక లుక్కేసి చూసేయండి. అన్నీ రెడీగా ఉన్నాయి కదా? ఇక ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు మనము పంచదారతో పాకం పట్టుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించుకోండి, బాండి పెట్టేయండి. ఇందాక రెడీ చేసుకున్నాను కదా 2 కప్పుల పంచదార. ఆ పంచదారను ఇందులో వేసే ముందు ఈ గ్లాస్ అండి, ఈ గ్లాస్తోనే నా కొలత, 1 గ్లాసు నీళ్లు పోసి అందులో ఈ పంచదార మొత్తం వేసేయండి. ఇప్పుడు పంచదారను కలుపుతూ అది పూర్తిగా కరిగిపోయిన తర్వాత తీగ పాకం రావాలి. ఈ లోపల ఇంకొన్ని విశేషాలు మాట్లాడుకుందాం. ఇక తెలంగాణలో ఈ పండుగను బతుకమ్మ పండుగ అని అంటారు. బతుకుతో ప్రత్యక్ష సంబంధమున్న పండుగ మరొకటి లేదు. పుష్పం పునరుత్పత్తికి ప్రతీక. మానవ సమాజం దరిద్రిపై అవిచ్ఛిన్నంగా కొనసాగడానికి స్త్రీకి ప్రకృతి కల్పించిన ప్రత్యేక ధర్మం సంతానోత్పత్తి. తల్లి కడుపులో శిశువు పెరుగుదలతో పాటు దాని జీవన సారాలన్నీ బొడ్డుతాడు ద్వారానే తీరుతాయి. ఈ బొడ్డుతాడుకు మహత్యాన్ని, దైవత్వాన్ని ఆపాదించి రూపం కల్పిస్తే బొడ్డెమ్మ అవుతుంది. ఈ మహోన్నత పవిత్ర కృతజ్ఞతను వ్యక్తం చేసుకోవడం కోసం పూలను బతుకమ్మగా, బొడ్డెమ్మగా కొలిచే అద్వితీయ సాంప్రదాయం కేవలం తెలంగాణకే సొంతం. అదిగో ఈ మాటల్లోనే ఈ కొంచెం ఎలాచి పౌడర్ని కూడా దాంట్లో వేసేయండి ఆ పాకంలో. ఇప్పుడు ఇంకాసేపు బాగా తిప్పండి. ఇది ఎలా రావాలని చెప్పాను? తీగ పాకం రావాలి. ఆ తీగ పాకం ఎలా వస్తుందో కూడా నేను మీకు క్లియర్గా చూపిస్తాను. ఏం లేదండి, ఇదిగో ఇప్పుడు ఇలా కొంచెం తీసుకుని అట్లా 2 వేళ్ల మధ్య ఇలా ఇలా అనండి. ఒక పొడవైన తీగలాగా ఆ తీగ తెగిపోకుండా వస్తే అది చక్కటి తీగ పాకం వచ్చినట్టు. అట్లా లాస్ట్లో 1కి 2 సార్లు మీరు అలా చూసుకోండి. అదిగో నెమ్మదిగా తీగ వస్తోందండి. ఈ తీగ పాకం వచ్చేంత వరకు మనం దాన్ని అలాగే ఉంచేయాలి. ఇక నెమ్మదిగా కలుపుకుంటూ ఉండండి. ఈ లోపల ఎక్కడా పక్కకు వెళ్ళకండి, ఎందుకంటే ఈ లోపల అది మళ్ళా ముదురు పాకం అయిపోతుంది. కాబట్టి ఇది చేసినంతసేపు అటు ఇటు తిరగకుండా ఇక్కడే ఉండి చక్కగా అప్పుడప్పుడు తీగ పాకం వచ్చిందా లేదా అనే విషయాన్ని చూసుకుంటూ ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకేంటి నెక్స్ట్, ఇంకో విషయం చెప్పనా? పండుగ ముగిసే నాటికి వర్ష ఋతువు ముగింపులో ఉంటుంది. చెరువులు, కుంటలు నీలి బంగారంతో నిండి ఉంటాయి. ఎటు చూసినా ఆకుపచ్చ రంగు ఉంటుంది. రకరకాల పుష్పాలు విరబూసి నేలపై సింగిడి ఏర్పడుతుంది. మిగతాది మళ్ళా చెప్తాను. ఈ లోపల మనకు తీగ పాకం వచ్చేస్తోందండి. అదిగో చూడండి, సన్నం తీగ కనపడుతుందా? ఇక మనకు పాకం రెడీ అయినట్టే. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలో చూద్దాం. ఇందాక వేయించి పెట్టుకున్న రవ్వ ఉంది కదా, అదిగో ఆ కప్పులో తీసి పెట్టాను కదా. ఇప్పుడు రవ్వ అంతా దాంట్లో వేసేయండి. స్టవ్ ఆఫ్ చేసుకోండి, రవ్వ అంతా దాంట్లో వేసుకోండి. ఇక ఆ రవ్వ అంతా ఆ పాకంలో బాగా కలిసేటట్టు తిప్పండి. ఫస్ట్ చూడడానికి ఇది ఒక పాయసంలాగా ఉంటుందండి, మీరేం భయపడకండి, చక్కటి లడ్డూలు వస్తాయి. ఇక దీంట్లోనే వేయించి పెట్టుకున్న కొబ్బరి పొడి కూడా కలిపేసేయండి. ఓకే, ఇప్పుడు దీన్ని బాగా కలిపేసేయండి. ఒకసారి కలిపేసి చక్కగా ఇక దాన్ని జోలికి వెళ్ళకండి. ఇంకేమి బాగా కలిపేసి దాని మీద ఒక మూత పెట్టి
ఉంచాలి. అంతా ఒక గంట గంటన్నర అయిన తర్వాతే మళ్ళీ మనము దాన్ని ఓపెన్ చేసి చూద్దాం. కాబట్టి మొత్తం కొబ్బరి పొడి రవ్వ అంతా కూడా పాకంలో బాగా కలిసిపోయినందు దాన్ని తెలుసుకున్నాక ఇక దాన్ని పక్కకు తీసేసి పెట్టేద్దాం. ఓకేనా? ఇదిగో ఇలా మూత పెట్టేసేయండి. 1.5 అవర్ 2 అవర్స్ ఆగండి. అదిగో అయిపోయిందండి. ఇప్పుడు ఓపెన్ చేయండి. ఇప్పుడు దీన్ని బాగా కలపండి. అదిగో చక్కగా గట్టిపడింది. మనం లడ్డూలు తయారు చేయడానికి వీలుగా పొడి తయారైపోయింది. ఇక మనము లడ్డూలు ఎలా తయారు చేయాలో కూడా చూపిస్తాను. అదిగో మనకు కావలసినంత సైజు, ఇంట్లో పెద్దలు పిల్లలు ఎవరైనా తినేది ఒక్క లడ్డే ఒక్కసారిగా. అందుకే లడ్డు కట్టేటప్పుడు ప్రతి లడ్డు మీద అందంగా ఆకర్షణీయంగా ఉండడం కోసం పైన జీడిపప్పు కనిపించేలాగా చక్కగా ఇలా లడ్డూలు కట్టండి. అదిగో అద్ది చూసారా, అలా లడ్డూలు కడుతూ ఉండండి. ఇందాక మిగిలిన విషయాన్ని ఇప్పుడు చెప్తాను. బతుకమ్మలో వాడే గునుగు, తంగేడు, గుమ్మడి లాంటి అనేక పుష్పాలు చెరువు నీటిని శుద్ధి చేస్తాయి. పండుగ కొనసాగుతున్న రోజులు మనం పంచే పలహారాలలో పుష్కలమైన ఖనిజ విటమిన్ పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. లయబద్ధమైన పాదపు కదలికలు, లలితమైన చప్పట్ల మోతలు, అద్భుతమైన సారస్వత విలువలు గల పాటలతో, రసరమ్య మోహన రాగాలతో ఒక అలౌకిక ప్రపంచంలో విహరిస్తున్న అనుభూతి కలుగుతుంది. ప్రేమలు, ఆప్యాయతలు, మానవ సంబంధాలను చిక్కబరిచే బతుకమ్మ చిరకాలం వర్ధిల్లుతూనే ఉంటుంది. ఇదిగో ఇటు చూడండి, లడ్డూలు కట్టేటప్పుడు మధ్య మధ్యలో మీరేం చేస్తారంటే కొద్దిగా నెయ్యిని చేతికి రాసుకోండి. ఆ సువాసన అంతా కూడా లడ్డూలకు పట్టి అవి ఇంకా బాగా రుచిగా చాలా బాగా ఉంటాయి. ఎంత బాగుంటాయో తింటే కానీ అర్థం కాదు మరి. అదండి, సో లడ్డూలు మొత్తం పౌడర్తో శుభ్రంగా కట్టేయండి. అదిగో ఆల్మోస్ట్ నేను మీతో ఎన్ని మాటలు మాట్లాడుతూనే లడ్డూలన్నీ కట్టేశాను. చిట్ట చివరి 2 లేదా 3 లడ్డూలు మాత్రమే ఉన్నాయి. మొత్తానికి ఈరోజు మీకు రవ్వ లడ్డు తయారీలోనే దసరా విశేషాలను, ముఖ్యంగా తెలంగాణలో జరుపుకునే బతుకమ్మ విశేషాలన్నింటినీ కూడా పంచుకున్నానండి. నిజమేనండి, పండుగలు అంటే ప్రత్యేకతలే. ఎందుకంటే ప్రతి పండుగ వెనక ఒక కథ ఉంటుంది. ప్రాంతాన్ని బట్టి ఆ కథలు మారుతూ ఉంటాయి. పండుగలప్పుడు మనం చేసుకునే పిండి వంటలు కూడా ఎంతో పోషక విలువలు కూడా కలవి, రుచికరమైనవి, అందరికీ ఇష్టమైనవి. అయిపోయిందండి, నా రవ్వ లడ్ల తయారీ అయిపోయింది. అన్నింటినీ ఒకసారి చూడండి. ఒక్కసారి అదిగో నేను కట్ చేసి కూడా చూపిస్తున్నాను. అదిగోండి ఎంత మెత్తగా ఉంటాయంటే నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతాయి. నేను చెప్పిన విధానంలో మీరు రవ్వ లడ్డు చేసుకొని తిని రుచి చూసి నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అది ఫ్రెండ్స్, అదిగో లడ్డు అలా అంటే అలా తిరగాలి మరి. ఓకేనా? నచ్చాయా మరి మీకు? ఓకే. చూశారు కదా, నోరూరించే రవ్వ లడ్డు తయారీ, అదంతా మీకోసమేనండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే దసరా విశేషాలు, బతుకమ్మ విశేషాలను కూడా మాట్లాడుకున్నాం. నచ్చితే మరి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.